నమస్కారం. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదండి, యావత్ భారతదేశానికి ఇది డెమోక్రసీలో బ్లాక్ డే. 45 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక వ్యక్తి, 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించిన ఒక మహనీయుడు, అహర్నిశలు ప్రజల సంక్షేమం బాగు తప్ప మరేది ఆలోచించని ఒక నాయకుడిని ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ కారణము చూపించకుండా అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రులు అరెస్ట్ చేశారంటే ఎంత దౌర్జన్యం అండి ఇది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఏదో స్కామ్ జరిగింది జరిగింది అంటున్నారే, ఏం కుంభకోణం జరిగిందండి? అసలు ఆంధ్రప్రదేశ్ షేర్ ఉన్నది ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 370 కోట్లు అయితే, వాళ్ళు 3300 కోట్లు అవినీతిని ఒకసారి, 400 కోట్లను ఒకసారి, 181 కోట్లను ఒకసారి, 240 కోట్లను ఒకసారి, ఇలా ఒక్కోసారి ఒక్కొక్క అమౌంట్ చెప్తున్నారు. వాళ్ళకే క్లారిటీ లేకుండా వాళ్ళు ఎలా అండి ప్రూవ్ చేయగలుగుతున్నారు? 15 నెలలుగా ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నారు కదా వాళ్ళ డిపార్ట్మెంట్ మెంబర్స్ తోటి, ఏం ఆధారాలు దొరికాయని ఏం క్లూస్ దొరికాయని ఒక నోటీస్ లేకుండా, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేకుండా, చార్జ్ షీట్ ఫైల్ చేయకుండా ఆయన ఎలా అరెస్ట్ చేశారండి? ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల 3 లక్షల మంది విద్యార్థులు ట్రైనింగ్ అయితే అందులో కనీసం 85 వేల మంది సుమారుగా ఉద్యోగాలు వచ్చి ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అలా మరో 7 రాష్ట్రాలు కూడా ఈ సైమన్ కంపెనీ తోటి కొలాబరేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాయి. ఆ సైమన్ కంపెనీ వాళ్ళు 90% రిడక్షన్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఆ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటున్నారనో రాష్ట్రానికి ఇస్తున్నారనో కాదండి, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని 90% కాస్ట్ రెడ్యూస్ చేసి ఇస్తున్నారని అర్థం. అదే వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు మన నాయకుడు ఇంకెవరు తినేశారు అంటే దట్ ఈస్ రియల్లీ అన్ఫేర్. అది కాకుండా ఆనాడు డైరెక్టర్ గా ఉన్న ఐఏఎస్ గంటా సుబ్బారావు గారిని ఆయనకి ఎన్నో పదవులు ఇచ్చేశారని, ఆయన స్వలాభాలు పొందారని అన్యాయంగా మాట్లాడుతున్నారు. మరి అదే కంపెనీలో ప్రేమచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు కదా, ఆయన గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన సంతకాలు కూడా ఎంఓయూల్లో ఉన్నాయి కదా. అంటే మీకు ఫేవర్ గా మారిపోతే ఇంకా వాళ్ళ గురించి మీరు మాట్లాడరు, ఇంకా మీరు చెప్పినట్టు కందనా ఆడకపోతే వాళ్ళ గురించి మాత్రం ఇష్టం వచ్చినట్టు అంటారు, అన్యాయంగా అరెస్టులు చేస్తారు. పైగా ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వకుండానే నారా లోకేష్ గారికి పాత్ర ఉందని మీడియా ముందుకు వచ్చి ఎలా స్టేట్మెంట్లు ఇస్తున్నారండి? అంటే మీకు రాబోయే రోజుల్లో ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ప్రణాళికలు రంగం పక్కాగా సిద్ధం చేసి పెట్టుకున్నారనమాట. ఒక పక్క భారతదేశంలో G20 సమ్మిట్ జరుగుతుంటే ప్రపంచ దేశాల్లో ఎందరో నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక గౌరవ మర్యాద ఉన్నాయి. అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఏం చూపించాలనుకుంటున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ ని ఎలా పోర్ట్రే చేయాలనుకుంటున్నారు శాంతి భద్రతలను భంగం కల్పించి? ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ ని ఎంత గౌరవంగా మనం చూపించుకోగలగాలండి? ప్రజలందరికీ నేను చేయకలైతే ఒక్కటే మొక్కుకుంటున్నాను, ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిని కారణం చూపించకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఆధారాలు లేకుండా ముందు మీరు అరెస్ట్ అయ్యారంటే తర్వాత మాట్లాడతాము అనే పరిస్థితికి ఈ రోజు డిపార్ట్మెంట్ వచ్చింది అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఇదంతా? అంటే ఒక్క మనిషి కోసం వ్యవస్థలు పనిచేస్తున్నాయా? అలా అయితే కామన్ మ్యాన్ కి ఈ స్టేట్ లో ఏం సేఫ్టీ ఉంది, మన ఫ్యూచర్ ఏంటి, ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారి త్యాగాలు, ఈ అవమానాలు భరించడం ఇవన్నీ మన కోసం అండి. సో వి ఆల్ షుడ్ స్టాండ్ విత్ సిబిఎన్ సార్, ఐఎమ్ విత్ సిబిఎన్ సార్, లెట్స్ ఫైట్ ఫర్ జస్టిస్. జై హింద్.